కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. కరోనా మళ్ళీ చెలరేగుతోంది. సెకండ్ వేవ్ భయపెడుతోంది. కరోనా విలయ తాండవం చేస్తోంది. స్మశాన వాటికలకు భారీ స్థాయిలో మృతదేహాలు చేరుకుంటున్నాయి. తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ వైరస్ బాధితులతో నిండిపోయాయి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేను మీ శ్రేయ విలాసి బ్రదర్ సిరాజ్ రహమాన్. సోదర మహాశయులారా, కరోనా కరాలను రక్షణ చేస్తుంది. करोना तन कबंध हस्तालों एंतो मंदी प्राणालनु बंधिस्तुंदी. करोना सेकंड वेव चाला वेगंगा व्याप्ति चेंदुतुंदी. मरी इलांटी तरुणंलो प्रभुत्व अधिकारुलु मरियु वैद्युलु मनकु कोन्नि सूचनलु तेलियजेस्तुन्नारु. ई करोना वेगंगा व्याप्ति चेंदुतुन्नटुवंटि ई तरुणंलो मनं व्यक्तिगत भद्रता सामाजिक भद्रता मनं एलांटि भद्रतनु पाटिंचाली एलांटि भद्रतलनु पाटिस्ते मनं सुरक्षितंगा उंटामु अन्न विषयंलो प्रभुत्व अधिकारुलु मरियु डाक्टर्लु मुख्यंगा 10 सूचनलु तेलियजेस्तुन्नारु. అయితే ఒక శుభవార్త అదేంటంటే ఈ 10 సూచనలు నేటికి 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మనకు ఈ 10 సూచనలు తెలియజేశారు. ఇన్షా అల్లాహ్ సహీ అహదీస్ గ్రంథాల వెలుగులో ఈ 10 సూచనలు ఈ రోజు ఈ కరోనాని కట్టడి చేయడానికి మన ప్రభుత్వాలు మన వైద్యులు తెలియజేసేటువంటి సూచనలు అదే విధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు వారు మనం సురక్షితంగా ఉండడానికి ఇలాంటి అంటు వ్యాధుల నుండి మనం మనల్ని మనం రక్షించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు వహించాలి ప్రవక్త వారు ఏం చెప్పారో ఇన్షా అల్లాహ్ ఈ 10 సూచనలు హదీసుల నుండి ఇన్షా అల్లాహ్ నేను తెలియజేస్తాను. అయితే సోదర మహాశయులారా, మొట్టమొదటి సూచన ఏంటి? సహీ బుఖారీ హదీస్ నంబర్ 5707 లో క్వారంటైన్ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. క్వారంటైన్ ఈ రోజు ప్రభుత్వ అధికారులు అదే విధంగా వైద్యులు మనకు క్వారంటైన్ గురించి మనం వింటున్నాం. ఈ క్వారంటైన్ గురించి సహీ బుఖారీలో ఉన్నటువంటి విషయం ఏంటంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీరు సింహాన్ని చూసి దూరంగా పరిగెత్తినట్టుగా ఒక అంటు వ్యాధి ఉన్న వ్యక్తి నుండి మీరు దూరంగా పరిగెత్తండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు తెలియజేశారు. ఇక అలాగే రెండవ సూచన సహీ బుఖారీ హదీస్ నంబర్ 5774 సోషల్ డిస్టెన్సింగ్, భౌతిక దూరం గురించి ఈరోజు మనం వింటున్నాం. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే అంటు వ్యాధి సోకినటువంటి వ్యక్తులు ఉన్నారో వారు ఆరోగ్యవంతులైనటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి అని దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3473ను మనం పరిశీలించినట్లయితే ఈరోజు ట్రావెలింగ్ బ్యాన్ అని మనం చూస్తున్నాం. సరిహద్దుల్ని మూసివేయడం మనం కూడా చూసాం. అయితే దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఏదైనా ప్రదేశంలో అంటు వ్యాధి ప్రబలిందని మీకు గనక తెలిస్తే మీరు ఆ ప్రదేశానికి వెళ్ళకండి. ఒకవేళ మీరు ఉంటున్నటువంటి ప్రదేశంలో గనక అంటువ్యాధి ప్రబలినట్లయితే ఆ ప్రదేశాన్ని వదిలి మీరు వెళ్ళకండి అని దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక నాలుగవ సూచన ఏంటంటే డోంట్ హార్మ్ అదర్స్, ఇతరులకు హాని కలిగించకండి. ఈ విషయానికి సంబంధించి దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ దావూద్ హదీస్ నంబర్ 3635, ఎవరైతే ఇతరులకు హాని తలపెడతారో అల్లా వారికి హాని తలపెడతాడు, ఎవరైతే ఇతరుల్ని కష్టపెట్టే ప్రయత్నం చేస్తారో దేవుడు వారిని కష్టపెడతాడు. కాబట్టి ఇతరులకు హాని కలిగించకూడదని దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక ఐదో విషయం ఏంటంటే స్టేయింగ్ హోమ్, ఇంట్లోనే ఉండడం మనకు ఉత్తమం. ఈ విషయానికి సంబంధించి దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ముస్నద్ అహ్మద్ సహీలో ఎవరైతే తమను తాము రక్షించుకోవడానికి ఇంట్లో ఉంటారో వారు దేవుని రక్షణలో ఉంటారు అని దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక ఆరవ సూచన ఏంటంటే అవసరమైతే ఇల్లు కూడా మసీదే. ఒకవేళ మసీదులో నమాజ్ చేసేటువంటి పరిస్థితి లేనట్లయితే ఇంట్లో కూడా మీరు నమాజ్ చదవవచ్చు. తిర్మిజీ హదీస్ నంబర్ 317లో దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీకోసం సమస్త భూమిని మసీదుగా చేయడం జరిగింది, కేవలం కాలకృష్యాలు తీర్చుకునేటటువంటి ప్రదేశము మరియు శ్మశాన వాటికలు తప్ప ఈ భూమిని అంతటిని కూడా మసీదుగా చేయడం జరిగిందని దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక ఏడవ సూచన ఫేస్ మాస్కింగ్, ముఖాన్ని వస్త్రంతో అడ్డు పెట్టుకోవడం. దీనికి సంబంధించి దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విషయం ఏంటంటే అబూ దావూద్ హదీస్ నంబర్ 5029లో దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తుమ్మినప్పుడు తన వస్త్రాన్ని ముఖానికి అడ్డం పెట్టుకునేవారు లేదా తన మోచేతిని ముఖానికి పెట్టుకునేవారు తుమ్మినప్పుడు అని చాలా స్పష్టంగా మనకు దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులో ఫేస్ మాస్కింగ్ సంబంధించినటువంటి విషయం మనకు కనిపిస్తుంది. ఇక ఎనిమిదో సూచన వాష్ హ్యాండ్స్, చేతులను శుభ్రపరచుకోవడం. దీనికి సంబంధించి దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి విషయం ఏంటంటే సహీ ముస్లిం హదీస్ నెంబర్ 223లో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, నిత్యం శుభ్రత పాటిస్తూ ఉండడం విశ్వాసంలో సగభాగమని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేటికి 1400 సంవత్సరాల క్రితం
ఏ విధంగా శుభ్రంగా ఉండాలో కూడా తెలియజేశారు. ఇక 9వ సూచన హోమ్ క్వారంటైన్ ఇంటి నిర్బంధం గురించి మనం వింటున్నాం. దీనికి సంబంధించి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని తెలియజేశారంటే సహీ బుఖారీ హదీస్ నంబర్ 3474 లో దేవుని ఆదేశము లేనిదే తనకు ఏ హాని జరగదనే విశ్వాసంతో అంటు వ్యాధి సోకినటువంటి వ్యక్తి సహనంతో ఇంట్లోనే ఉన్నట్లయితే ఆ వ్యక్తికి దేవుని తరపు నుండి గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. ఆ వ్యక్తి అదే స్థితిలో గనక చనిపోతే అతడు వీర మరణం పొందినవాడవుతాడని దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం హోమ్ క్వారంటైన్ గురించి కూడా చాలా చక్కగా 1400 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక 10వ సూచన ఏంటంటే ప్రతి వ్యాధికి చికిత్స అనేది ఉంది, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు కరోనాకి కూడా వ్యాక్సిన్ అనేది కనిపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే సహీ బుఖారీ 1వ సంపుటం హదీస్ నంబర్ 33 లో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, దేవుడు చికిత్స సృష్టించనిది ఏ వ్యాధి లేదు, అంటే ప్రతి వ్యాధికి ఔషధం అనేది ఉంది, ఔషధము లేనిది ఏ వ్యాధి లేదు అని దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదర మాసులారా, ఈరోజు వైద్యులు మరియు ప్రభుత్వ అధికారులు మనకు 10 సూచనలు తెలియజేస్తున్నారు. అల్హందులిల్లా, దైవం మాత్రమే స్తుతింపదగిన వాడు. 1400 సంవత్సరాల క్రితం దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈరోజు గొప్ప గొప్ప వైద్యులు చెప్తున్నటువంటి విషయాలు నేటికి 1400 సంవత్సరాల క్రితం మనకు సహీ అహదీసు గ్రంథాల్లో ప్రవక్త వారి జీవితంలో మనకు కనిపించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి సోదరులారా, మనం వ్యక్తిగతంగా సామాజికంగా భద్రతను పాటించాలి, మనం సురక్షితంగా ఉండాలంటే ఈ 10 సూచనలు తప్పకుండా మనం పాటించాలి. ఈ 10 సూచనలు అల్హందులిల్లా నేటి 1400 సంవత్సరాల క్రితం దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అల్హందులిల్లా. అయితే సోదర మాసులారా, తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 20 నుండి మే 1 వరకు రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధించడం జరిగింది. రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ప్రభుత్వం ఏం చేసిందంటే కరోనాని కట్టడి చేయడానికి కర్ఫ్యూను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మసీదుల్లో నమాజ్ చేసుకునేటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వారు ఇషా జమా తొందరగా చేసి, తొందరగా తరావీ నమాజ్ చేసి ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేయండి. అనవసరంగా గ్రూప్స్గా ఉండేటువంటి ప్రయత్నం చేయకండి. కర్ఫ్యూని గవర్నమెంట్, మన ప్రభుత్వం విధించింది మన ప్రాణాల రక్షణ కోసం, మన భద్రత కోసం. కాబట్టి దీనికి మనం అంతా కూడా సహకరించాలి. ఇప్పుడు ప్రస్తుతం మసీదుల్లో నమాజ్ చేసుకోవడానికి ఆంక్షేపణలు అనేవి లేవు. అల్హందులిల్లా, మనం మసీదుల్లో నమాజ్ చేసుకోవచ్చు. అయితే మసీదుల్లో నమాజ్ చేస్తున్నటువంటి తరుణంలో మనం తగు జాగ్రత్తలు వహించి సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి, భౌతిక దూరాన్ని పాటించాలి. అలాగే తప్పకుండా మనం ఫేస్కి మాస్క్ ధరించాలి. అదేవిధంగా మనం శానిటైజ్ చేస్తూ మనం తగు జాగ్రత్తలు వహిస్తూ మసీదులో మనం నమాజ్ చేసుకోవాలి. తద్వారా అల్హందుల్లా ఈ కరోనాని మనం కట్టడి చేయవచ్చు. కొంతవరకు ఈ కేసెస్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కొన్ని సూచనలు పాటిస్తూ ఇన్షాల్లా మనం మసీదులో నమాజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం మన ప్రభుత్వానికి మనం సహకరిద్దాం. తద్వారా ఈ కరోనా కట్టడిలో ఇన్షాల్లా తప్పకుండా మనం మన వంతు పాత్రను మనం నిర్వర్తించాలి. కాబట్టి సృష్టికర్తనైన అల్లాహ్ సుబ్హానహు తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఈ విషయాలను ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఈ పవిత్ర మాసం రంజాన్లో నేను సృష్టికర్తనైన అల్లాతో దువా చేస్తున్నాను, ఓ సృష్టికర్త అనటువంటి దైవమా, ఓ అల్లా, ఈ కరోనా మహమ్మారి నుండి మా నుండి దూరంగా తొలగించి వేసాయి. ఓ సృష్టికర్త అనటువంటి దైవమా, ఎంత మంది అయితే నా భారత సోదర సోదరిమల్లు కరోనాతో బాధపడుతున్నారో, కరోనా కోవిడ్ పాజిటివ్ లో ఉన్నారో, వారికి స్వస్థతను ప్రసాదించు. ఓ సృష్టికర్త అనటువంటి దైవమా, ఎవరైతే విశ్వాసులు ఈ కరోనా కారణంగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో వారికి స్వర్గాన్ని ప్రసాదించు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈ 2 సంవత్సరాల నుండి మనం చూస్తున్నాం కరోనా కష్టకాలాల్లో ప్రతి వ్యక్తి కూడా ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. మరి అలాంటప్పుడు పీస్ మెసేజ్ ఫౌండేషన్, పిఎంఎఫ్ అనేటటువంటి మా సంస్థ ఏదైతే ఉందో, ఈ సంస్థ కూడా ఆర్థికంగా చాలా కష్టాలను ఎదుర్కొంటుంది. కాబట్టి మిమ్మల్ని అపీల్ చేయడం జరుగుతుంది, మీతో మనవి చేసుకోవడం జరుగుతుంది. ఈ పవిత్ర రంజాన్ సందర్భంగా మీరు మీ జకాత్, మీ డొనేషన్, మీ విరాళాలను తప్పకుండా దైవ ధర్మాన్ని మానవాళికి అందజేస్తూ ఇస్లాంపై ఉన్న అపోహలను తొలగించేటటువంటి పిఎంఎఫ్ పీస్ మెసేజ్ ఫౌండేషన్కి మీరు మీ జకాత్ని, మీ డొనేషన్ని, మీ విరాళాలను పిఎంఎఫ్ పీస్ మెసేజ్ ఫౌండేషన్ సంస్థకు మీరు తప్పనిసరిగా మీరు చేరవేయండి. ఇలా మీరు ఆర్థికంగా సహాయం చేయడం వల్ల మేము చేసేటటువంటి ధర్మ కార్యక్రమాలలో మీకు కూడా పూర్తిగా ప్రతిఫలాన్ని, పుణ్యఫలాన్ని దైవం తప్పకుండా ప్రసాదిస్తాడు. సృష్టికర్తనటువంటి అల్లాహ్ సుబ్హానహు తఆలా మీకు నాకు మనందరికీ కూడా అల్లా మార్గంలో ఖర్చు పెట్టేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. हम आपसे हमारे इदारे पीस मैसेज फाउंडेशन के लिए मुख्तलिफ जराए से तआवुन चाहते हैं. टू सपोर्ट पीस मैसेज फाउंडेशन यू कैन सेंड योर डोनेशंस टू द पीएमएफ बैंक अकाउंट
अकाउंट नंबर 07623700001 बैंक नेम DCB IFSC कोड DCB L00076 ब्रांच गड्डियानारम हैदराबाद तेलंगाना।